నవంబర్ 7వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు వ్యవసాయంను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని, ప్రభుత్వ ఖరీఫ్ సీజన్ ధాన్యంను రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుండి నేరుగా సేకరించి కొనుగోలు చేయాలి, ధాన్యం ముక్క అవుతుందని, రంగు మారుతుందని రకరకాల పేర్లతో రైతులను అడ్డంగా మిల్లర్లు దోచుకుంటున్న అధికారుల దృష్టికి వెళ్లినా ఏమీ చేయలేని పరిస్థితి. ఆర్బీకే కేంద్రాలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉంటున్నాయి, కావున గతం వల్లే ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని కోరుతూ నవంబర్ 7న అనగా సోమవారం ఉదయం 10 గంటలకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగు ధర్నాను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి బుతికి అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. జిల్లాలో రైతులు నష్టపోయిన ధాన్యాన్ని మద్దతు ధర పొందేందుకు రైతుల్లో చైతన్యం తేవడానికి నవంబర్ 2 నుండి 6 వరకు 5 రోజుల పాటు జిల్లాలో జీపు జాతర జరుగుతుందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమ సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరచారని కోరుతూ ధర్నా చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు కమిడి రామ్మూర్తి నాయుడు, గిరిజన సంఘం నాయకులు కె మన్మధరావు, రైతు సంఘం పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి ద్వారపూడి అప్పలనాయుడు, కుర్మరావు, పాలవలస రామినాయుడు, ఆరిక కాంతారావు, ఆరిక డేవిడ్, బచ్చల పారినాయుడు తదితరులు పాల్గొన్నారు. గుర్తించే జీడి మామిడి ఇప్పుడు రైతులు వరి ధాన్యము ఇవన్నిటికి పంటల మీద ఈ నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మన్యం జిల్లాలో ఏనుగులు బెడద ఎక్కువ ఉన్నాయి. ఆ ఏనుగులు కూడా వరి ధాన్యము, వరి పంట, చెరుకు, ఇతరితర పంటలు మొత్తము సర్వనాశనం చేసి తినేస్తున్నాయి. అవింటి మీద కూడా ఈ మన్యం జిల్లా కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. నవంబర్ 7వ తేదీన మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధర్నా చేస్తున్నాం. ధర్నా ఎందుకోసం అంటే ఈరోజు ధాన్యం రైతులు రైస్ మిల్లర్ల దగా గురవుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక బస్తా క్వింటాల్ దగ్గర 600 రూపాయల వరకు గత సీజన్లో నష్టపోయారు. కనీసం పట్టించుకున్న నాదుళ్ళాడు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వదలగొడుతుంది ప్రభుత్వం. ఇదంతా ఓగదంపుడు కార్యక్రమం తప్ప వాస్తవానికి రైతుకి ఏమీ జరగడం లేదు మేలు. కనుకనే రైతులను మేలుగొలుపుతూ జీపు జాత అనేది ఈ నెల 2వ తేదీన పాలకొండ నుంచి కురుపాము, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా కలిసి ఉద్యమానికి చేపడడానికి ఈరోజు పాలకొండలో ఈ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాం. కరపత్రం రిలీజ్ చేస్తున్నాం. తదుపరి రైతాంగం అందరూ కూడాను